ओम श्री मात्रे नमहम, ओम श्री जगन्मात शक्तिये नमहम। अंदर की नमस्कारम। यह वीडियो लो वशीकरण तिलकम गुरिंची तैयारी विधान गुरिंची पूर्ति विवरालु अंदिंचबोतुन्नानु। वशीकरण तिलकम अंटारु, दीन्ने आकर्षण तिलकम अंटारु। मरी दीन्नि प्रति ओक्करु कूडा एदो ओक संदर्भंलो ई पदं विने उंटारु, वशीकरणं लेदा आकर्षण अनि। మరి ఇందులో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పూజల ద్వారా చేసుకునే వశీకరణం లేదా ఆకర్షణ, రెండు ఏదైనా తయారీ విధానంలో, అంటే మనం ఎదుటి వాళ్ళకి పెట్టి ఆకర్షించుకోవటం, తినిపించి, లేదంటే మనం దాన్ని తయారు చేసుకున్న పదార్థాన్ని తిలకంగా ధరించడం, తిలకధారణ. ఇది మనం తిలకధారణ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు మనకి ఆకర్షణ అవుతారు. మరి ఇది నేను చెప్పే మాట ఏం కాదు, పూర్వకాలం నుంచి ఇది వాడుకలో ఉన్నదే. వశీకరణ తిలకం అని మనం వింటూ ఉంటాం, ఆకర్షణ తిలకం అని. అది పెట్టుకుంటే, నుదుట్న పెట్టుకుంటే అందరూ మన మాట వింటారని ఇవాళ మనం అది వినే ఉంటాం. దాని గురించి పూర్తి సమాచారం అయితే నేను మూలికా తంత్రం నుంచి సేకరించి మీకైతే నేను రహస్యాన్ని చెబుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకొని చక్కగా ఆనందంగా ఉండండి. మరి ఇందులో తప్పేం లేదు, ఎదుటివారిని మనం మోసం చేయటం లేదు, మనం మోసపోవటం లేదు. మరి ఎందువల్ల నేను ఈ మాట అంటున్నాను అంటే, చాలామంది ఏం చేస్తుంటారంటే ఎదుటివారు మా మాట వినాలి, మాకు ఆకర్షణ అవ్వాలి, మాకు వశీకరణం అవ్వాలని పూజలు అనేవి చేయించుకుంటూ ఉంటారు. పూజలు, వశీకరణ పూజలను చేయించుకుంటూ ఉంటారు. మరి ఎవరికైనా ఈ వశీకరణం అని పూజ అనగానే వాళ్ళు వేలకు వేల డబ్బులు అడుగుతూ ఉంటారు. సరే, డబ్బు అనేది పోతే పోయిందిలే, మనం ఎదుటి వాళ్ళు మన మాట వింటారు, ఆకర్షణ అవుతారు కదండి, వీళ్ళు అప్పో ఏదో ఒకటి చేసేసి లేకపోతే ఉన్నవో వారికి ఇస్తూ ఉంటారు. అంటే ఈ మధ్యలో ఆన్లైన్లో ఎక్కువగా జరుగుతుంది ఇదే. ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టి వశీకరణం చేయబడను అని చెప్తూ ఉంటారు. సరే, ఇక బాధలో ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళు మా మాట వింటారు కదా, పోనీలో డబ్బు పోతే పోయిందని చెప్పి కొంత డబ్బు ఇస్తారు. ఇక వాళ్ళు ఏం చేశారు ఏదో తెలియదు, మనకి ఎవరు ఆకర్షణ అవ్వరు. తర్వాత మనం ఇక తిట్లు మొదలు పెడతాం. ఇవన్నీ అబద్ధాలు, నేను నమ్మకూడదు, మేము మోసపోయాం, ఇట్లా గురువు పేరుతో మోసం చేశారని ఇంకా అందరినీ వీళ్ళు నిందిస్తూ అనుమానిస్తూ ఉంటారు. మరి దీనివల్ల సనాతన ధర్మం మనకి చాలా ప్రమాదం పొంచి ఉంది. నిజమైన విద్యలు ఉన్నాయి, కానీ మీరు ఆ విద్యల గురించి తెలుసుకోకుండా ఎవరో ఏదో వశీకరణం అనగానే డబ్బులు ఇచ్చి మోసపోయి నిందిస్తూ ఉంటారు. అలా మీరు మోసపోకూడదనే ఈ రహస్యాలు నేను చెప్తూ ఉన్నాను. మరి ఏంటండి, అసలు అవి ఉన్నాయా లేవా? నిప్పు లేదే పొగరాదు, లేకుండానే ఆ పదం పుట్టదు. ఉన్నవి, కానీ అవి దాదాపుగా అంతరించిపోయే పరిస్థితిలో ఉన్నాయి. అవి చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మరి మనకి ఎట్లా అండి? మరి ఈ వీడియోలో చిన్న ఒక మూలికా తంత్రం, మీరు నిష్ఠ నియమంతో చక్కగా జాగ్రత్తగా బాధ్యతగా ప్రేమగా దైవానుగ్రహంతో మీరు చేసుకోండి, ఖచ్చితంగా ఈ ఆకర్షణ అనేది పనిచేస్తుంది, ఈ వశీకరణం అనేది పనిచేస్తుంది. కాబట్టి చాలా మీరు చక్కగా చేసుకోండి. మరి ఆ పరిహారం ఏంటి, ఇవన్నీ కూడా మీకు అది నేను చెప్తాను. మరి ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని రకాల ఆధ్యాత్మిక సమస్యలకు పరిష్కారాలు, ఆయుర్వేద పరంగా మొక్కలు చెట్లు అన్నీ కూడా మీకు అందుతాయి ఈ ఛానల్ ద్వారా. ఇది చూడండి, ఇప్పుడు ఈ పరిహారం వశీకరణం అనేదాన్ని ఎలా చేస్తారు, తిలకం అనేది చూడండి. పూజలు ఉంటాయి, తిలకాలు ఉంటాయి, మందులు ఉంటాయి. మీకు నేను తిలకం గురించి చెప్పబోతున్నాను, దీన్ని మీరు బాగా గమనించండి. తెల్ల జిల్లేడు చెట్టు, తెల్ల జిల్లేడు, ఇది సాక్షాత్తు దైవ వృక్షం, చాలా శక్తివంతమైన వృక్షంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సాధారణ రోజుల్లో కంటే అమావాస్య ఆదివారం రోజున ఈ తెల్ల జిల్లెడు చెట్టుకి మంచి శక్తి వస్తుంది. ఎలాంటి శక్తి? మనిషికి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎలా పెరుగుతుందో, అంటే కొన్ని రోజులలో అమావాస్య ఆదివారం రోజు ఈ శక్తి, ఈ యొక్క చెట్టు అంత శక్తివంతంగా ఉంటుంది. మరి ఈ చెట్టుకి ఒక రకం చెప్పాలంటే ఆ రోజు
ఈ చెట్టు అనేది కదలిక కూడా ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదలిక కూడా ఆ రోజు ఈ చెట్టు సకల జీవులను ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది ఆదివారం అమావాస్య రోజు మిగతా రోజుల్లో ఇక ఈ చెట్టు సాధారణ వృక్షంగానే ఉంటుంది మనం దీన్ని ఫస్ట్ గమనించాలి అందువల్లనే దాదాపు ఏం చెప్తుంటారంటే ఆదివారం అమావాస్య రోజు తీసిన మూలికలు అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం ఈ పదాన్ని ఆదివారం అమావాస్య అంటే అంత శక్తివంతమైంది సరే ఇప్పుడు మనం చూడండి పరిహారం ఈ తెల్ల జిల్లెడు చెట్టు వద్దకి చక్కగా తలస్థానం చేసి మన ఈ చెట్టు వద్దకి రావాలి అంటే శుభ్రంగా పరిశుభ్రంగా ఉండి ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు మొదలు భాగంలో నీళ్లు పోసి చెట్టు పైన పసుపులతో శుద్ధి చేసి చెట్టుకు మీరు కనీసం మూడు ప్రదక్షిణలు చేసుకొని చెట్టుని మీరు బాగా నమస్కారం చేసుకొని చెట్టుకి నైవేద్యాలు పెట్టాలి మూడు పదార్థాలు తీపి అలాగే ఏదైనా గింజలు ఇంకా ఏదైనా కొంచెం పులుపుగా ఉన్న పదార్థం ఒకటి కొంటే మరీ పులుపుగా కాకుండా కొంచెం ఏదైనా కొంచెం పులిహోర చేసి చేయండి అందులో పులిహోరలో కొంచెం నిమ్మకాయ పిండితం కాబట్టి సరిపోతుంది ఈ మూడు పదార్థాలని అక్కడ నైవేద్యంగా పెట్టండి చెట్టుని మీరు మీ యొక్క సమస్య ఏదనుంటే ఆ సమస్య కూడా చెప్పండి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ చెట్టుకి ఉన్న బెరడు అంటే సహజంగా ఆ తెల్ల జిల్లెడు చెట్టు వేరు తీస్తారు మరి వేరు తీయటం వల్ల చెట్టుకు ప్రమాదం కాబట్టి అలా ఎప్పుడు మీరు చేయొద్దు చూడండి చెట్టుపై ఉన్న బెరడు పచ్చి బెరడు తీసుకోండి ఇది ఎండిపోయింది ఇది పచ్చి బెరడు దీన్ని మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత దీన్ని పసుపులతో శుద్ధి చేసి ఆ బెరడుని తర్వాత నీడలో ఆరబెట్టి బాగా రోట్లు వేసి దంచి పొడి కొట్టండి ఇప్పుడు ఈ పొడిలో కల్తీ లేని ఆవు నెయ్యి కొంచెం వేయండి గంధం కొంచెం వేయండి గంధం కొంచెం వేసి కల్తీ లేని ఆవు నెయ్యి కొంచెం వేసి తేనె కొంచెం వేయండి వీటన్నిటిని కూడా మీరు బాగా కలిపండి ఎలా కలపాలి అంటే ఇదంతా ఒక జిగట పదార్థంలా రావాలి అంటే పేస్ట్ లాగా రావాలి మరీ పొడి పొడిగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా ఒక మాదిరిగా రావాలి తిలకం ఎలా అయితే మనకి కేక్ పేస్ట్ ఉంటుందో గంధం కేక్ పేస్ట్ ఆ మాదిరిగా అలా రావాలి ఇప్పుడు దీనిని మీరు తీసుకొని ఈ వచ్చిన ఈ కుంకుమని ఎక్కడైనా సరే మీ ఇంటి చుట్టుపక్కల ఒక చెట్టు వేప చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఏదైనా సరే ఒక చెట్టు ఉన్నట్లయితే ఒకవేళ లేదు కొంచెం దూరం ప్రయాణం చేయండి ఆ చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మొదటి భాగాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమ రాసి ఆ చెట్టుకి నైవేద్యం పెట్టి ఒక కొబ్బరికాయ కూడా కొట్టండి అంటే వృక్ష దేవతలు వృక్షాలని మనం దేవతలుగా భావించాలి వృక్షాలు దేవతలే మనం భావించట్లేదు భావించాలంతే భావించకపోవటం వల్ల మనకి ఇన్ని సమస్యలు భావిస్తే ఏ సమస్య ఉండదు అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ ఈ తిలకాన్ని అక్కడ పెట్టాలి పెట్టి నమస్కారం చేసుకోవాలి ప్రదక్షిణ చేయాలి నైవేద్యాన్ని అక్కడే వదిలేసి రావాలి అంటే వస్తూ అది కుంకుమ తీసుకొని రావాలి ఇప్పుడు దీనిని మీ ఇష్టదైవం ముందు పెట్టి మీ ఇష్టదైవానికి కూడా నైవేద్యం ఏ నైవేద్యం పెడతారంటే వడపప్పు అంటారు మనం శ్రీరామనవమికి పానకం చేస్తూ ఉంటాం వడపప్పు చేస్తూ ఉంటాం పచ్చెనగపప్పుతో బెల్లం కలిపి దాన్ని వడపప్పు పానకం రెండు పెట్టేసి ఈ వీటిని వేరే వాళ్ళకి అంటే మనం పద నైవేద్యం పెట్టి అంటే నైవేద్యం పెట్టేము దీన్ని మన నుదుటి పెట్టుకోవాలి తిలకాన్ని అప్పుడు నైవేద్యం పెట్టండి ఆ రోజు నుంచి మీరు చూడండి మీ జీవితంలో ఈ తిలక ధరించే ప్రభావం ఎలా ఉంటుందంటే ఇన్ని రకాలుగా మీరు అంటే చాలా తేలికైన పద్ధతి మీరు చేసినట్లయితే ఈ వశీకరణ తిలకానికి ఒక శక్తి వస్తుంది ఇది మీరు ధరించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మాట విని మీతో స్నేహపూర్వకంగా ప్రేమగా ఉండటానికి ప్రయత్నం అయితే జరుగుతుంది ఇది ఒక పద్ధతి నేను స్వతహాగా చెప్పేది కాదు మూలికా తంత్రంలో ఈ తెల్ల జిల్లెడికి ఈ రకమైన విధానం చేయాలి
అప్పుడు అది వశీకరణ తిలకమవుతుంది. ఇలా చేసుకోండి తప్ప మీరు ఎవరినో నమ్మి మోసపోవద్దు.